మీ పేరమ్మా? నా పేరు రాజలి. మీ ఊరు? మాది హనుమాన్గడ్డ. దాసుగడ్డ తాండా గాని మేము గడ్డకుంటాం, హనుమాన్గడ్డకుంటాం. ఇక్కడ ఏమేం సమస్యలు ఉన్నాయి? ఇదే బాధ అమ్మ, అన్ని లంచాలు ఉన్నాయి. మాకేం సరిగా లేవు, నీళ్ళు సరిగా మాంజరా నీళ్ళ తెసలే లేవు. 10 రోజులే నీళ్ళే లేవు. ఎప్పుడో ఒకసారి టాకీ వస్తుంది పోస్తుంది, ఒక్కొక్కసారి అయితే తారం చేయాలంటే కూడా నీళ్ళు లేవు. మరి సర్పంచ్లు లంచాల మీద ఉన్నారు. టీఆర్ఎస్ మొత్తం, టీఆర్ఎస్ ఉన్న సర్పంచ్లు మొత్తం లంచాల మీద ఉన్నారు. మీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి పరిపాలన? జగ్గారెడ్డి అయితే పరిపాలన మంచిగా చేసిండు, గరీబోళ్ళకి చూసిండు, మాలోళ్ళు మాదిగోళ్ళు అన్ని ఎస్టీ ఎస్ అందరికి చూసిండు జగ్గారెడ్డి. టోటల్ కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ మొత్తం ముంచేసిండు. ఇంకా ఏముందమ్మా, ఎక్కడ ఏం లేకుండా చేసిండు. మనకు కేసీఆర్ ఏం చేసిండు అని ఏం చేసిండు. ఉన్న కాడికి మొత్తం గవర్నమెంట్ భూమి ఎక్కడా లేకుండా మొత్తం ఆమెకొని తిన్నాడు. ఇంకా ఏమున్నదని కేసీఆర్ ఏం చేసిండు అని. ఇప్పుడు పై వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? పై వచ్చే ఎలక్షన్లో గెలవాలంటే కేసీఆర్కి మేము ఓటు వేయం. ఎన్ని లక్షలు ఇచ్చినా మేము వేయం. వేస్తే కాంగ్రెస్ లేకుంటే పువ్వు. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారు? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయితే జగ్గారెడ్డి రావాలి. మీ పేరండి? నా పేరు మహమ్మద్ ఆసిఫ్. మీ ఊరు? కల్పగూరు. ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయండి? ఇక్కడ అన్ని సమస్యలే. అపోజిషన్ పార్టీకి నిధులు ఇయ్యరు. టీఆర్ఎస్ అంటారు కానీ దళిత బంధు రైతు బంధు అంటారు కానీ ఏదీ లేదు. నేను టీఆర్ఎస్ పార్టీ లీడర్ని, కాకపోతే ఏదీ లేదు. చెప్పిందే చెప్తా, ఓరల్గా చెప్తారు, పేపర్లు ఏం ఉండదు. అంటే చెప్పిన పనులు ఏవి చేయట్లేదు అంటారా? మీ టోటల్గా మీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి పరిపాలన ఎట్లుంది? ఆయన పైన సీఎం లేడు కదా, అందు గురించి ఆయన ఉన్న దాంతో సరిపెడుతున్నాడు. బంగారు తెలంగాణ లేదు, గుడ్డు లేదు. మరి కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది అనుకుంటారు? నెక్స్ట్ సీఎం అవుతాడు కానీ రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నాడు కదా, చెప్పలేం. 50-50 ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు పై వచ్చే ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలవచ్చు? బీఆర్ఎస్? స్టేటా సెంట్రలో? సంగారెడ్డి దగ్గర. సంగారెడ్డిలో జగ్గారెడ్డి వస్తాడు. మరి స్టేట్ వైడ్లో? స్టేట్ వైజ్లో ఆయన కొనుక్కుంటాడు పార్టీలను, ఎమ్మెల్యేలను కొనుక్కుంటాడు జగ్గారెడ్డి. మీ పేరండి? మా పేరు శ్రీశైలం. మీ ఊరు? మా ఊరు కంది, కంది కాశీపూర్. ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయండి? ఇక్కడ సమస్యలు, మెయిన్ సమస్యలు ఆటోల ప్రాబ్లం. వాళ్ళు ఎటువంటి ఆటో నడుపుతారు, మా ఇక్కడ మనిషి కనిపిస్తే సడన్గా బ్రేక్ చేస్తారు, అదొక సమస్య. మళ్ళీ ఇవ్వడం ఇది నైట్ 7 మీద అయితే రోడ్డు మీద తాగేసి వచ్చి రోడ్డు మీద పడిపోతుంటారు, బస్సులో గడ్డం పడుతుంటారు, అదొక సమస్య. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, వాటర్ ఎక్కడన్నా పెడదామంటే ఎవరు పెట్టట్లేదు. చలివేంద్రమా? చలివేంద్రాలు ఏమో లేవు. చాలా పబ్లిక్ అంతా బస్ స్టాండ్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతే, ఇదే ఎక్కువ సమస్యలు మేడం. అంటే ఈ సమస్యల గురించి మీరు మీ ఎమ్మెల్యేకి చెప్పినారా అండి? ఎమ్మెల్యేకి ఎవరు చెప్పలేదు, ఇదంతా ప్రభుత్వం పట్టించుకోవాలి కదా మేడం, మనం ఏం చెప్పనా. అదే ఇట్లాంటి సమస్యలు ఏమున్నాయని జనాలకు వచ్చి తెలుసుకుంటారా ఎమ్మెల్యే గారు, జగ్గారెడ్డి గారు? జగ్గారెడ్డి గారు ఇంతవరకు రాడు, ఎప్పుడన్నా వస్తాడు కానీ అలా మెసేజ్ తిరుగుతుంటుంది అటు ఇటు. జగ్గారెడ్డి అసలు రాడు, ఏదన్నా చింత ప్రభాకరే తిరుగుతుంటాడు అటు ఇటు, వాళ్ళ మనసులే తిరుగుతుంటారు. మరి మొత్తానికి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లుంది అనుకుంటారు? ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆయన రూలింగ్లో లేదు కదా మేడం, వాళ్ళు నేను లే వాళ్ళు ఉంటే ఆయన చేసేవాడు, మంచిగా చేసేవాడు. అంటే వాళ్ళు రూలింగ్లో లేరు కనుక ఆయన జర దూరమే ఉంటున్నాడు జనాలకి. ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది అనుకుంటారు? కేసీఆర్ పాలన ఆయన మనిషి వ్యక్తే, ఆయన వెనకాల ఉన్న మనుషులంతా ఏడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా కబ్జాలు చేసుకుని కూర్చుంటారు. పేదవాళ్ళకి ఇచ్చారు ఇక్కడ కందిలో, ఇస్తే అది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చారు. ఆ జాగాలు మళ్ళీ తీసేసుకొని వాళ్ళు ఆ లీడర్లు రఘురామరెడ్డి అని ఉన్నాడు అతను, ఆయన తీసేసుకున్నాడు. ఇక్కడ కంది ఆయన చేసినారు, ఇక్కడ జరిగినాయి, కందిలో తీసేసుకున్నారు, పేదవాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ తీసేసుకొని ఇప్పుడు ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చేసిండు. వచ్చేసి అంతా మళ్ళీ పేదవాళ్ళ భూములు అన్నీ ఆక్రమించేసుకున్నాడు అతను, తీసేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇవ్వమంటే ఇస్తలేదు, కాగితాలు ఉన్నా కానీ ఇవ్వట్లేదు వాళ్ళకి. మరి విషయం తెలియదు ఎవరికి మేడం? అన్నీ తెలిసింది, లూడింగ్ టీఆర్ఎస్ పార్టీ అని అందులో కలిసిపోయాడు. వాళ్ళకిటే ఏమనట్లేదు, ఏమనంటే హరీష్ రావు అని ఫోన్ కొట్టుకొని వాళ్ళు మా లోపల వేసుకుంటారు మేడం ఈ సమస్యలు. ఇప్పుడు పై వచ్చే ఎలక్షన్లో ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు?
మేడం పబ్లిక్ పబ్లిక్ తెలవాలి మేడం అది అంటే మీ ఒపీనియన్ లాగా ఏ పార్టీ వస్తుంది అనుకుంటారు మంచి మంచి పథకాలు అందరికి రావాలి మేడం ఒక కులంకి కులాల మాదిరిగా పథకాలు వస్తున్నాయి ఇప్పుడు దళితులకన్న అద్వానం ఉన్నారు ఇప్పుడు జనాలు కొంతమంది వాళ్ళకిట ఇవ్వాలి పథకాలు 10 లక్షలు అని వాళ్ళకి 10 లక్షలు కాకుండా 2 లక్షలు ఇవ్వాలి వేరే పబ్లిక్ గరీబ్ వాళ్ళకి అంటే దళిత బంధు 10 లక్షలు వాళ్ళకి కరెక్ట్ చేరుతుంది అనుకుంటారా వాళ్ళకిట చేరట్లేదు కొన్ని ఊర్లలో కొంతమంది వాళ్ళ వాళ్ళ లీడర్లకు ఇచ్చుకుంటారు అసలు వాళ్ళకి ఓలిస్తలే అలా గరీబ్ వాళ్ళకి అలకిట ఇవ్వట్లేదు అది అది వాళ్ళకిట అందట్లేదు మేడం సమస్య అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు రావొచ్చు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు జగ్గారెడ్డి అయితే దూరం దూరం ఉన్నాడు మేడం పబ్లిక్ అంతా అవగాహన జగ్గారెడ్డి పైన లేదు వస్తే ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ సంగారెడ్డిలో మటుకు వస్తే టిఆర్ఎస్ వాళ్ళే వస్తారు ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే ఏమైనా మళ్ళీ ఏమైనా అభివృద్ధి అవుతుంది అనుకుంటారా వాళ్ళు చేసింది ఏం లేదు మేడం అన్ని కబ్జాలు లోన్ అన్ని వాళ్ళే ఆక్రమించుకోవడం వాళ్ళదే ఉంది మేడం వాళ్ళదైతే అభివృద్ధి అయితే ఏం లేదు శూన్యం ఉంది అన్ని వాళ్ళే ఆక్రమించుకుంటారు అక్రమ దందాలు ఎక్కువైపోయినాయి అంతే మేడం ఏ పార్టీ వస్తే మరి అభివృద్ధి వస్తుంది అనుకో డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారు అయితే కాంగ్రెస్ పార్టీ వస్తే అందరూ జీవించగలుగుతారు మేడం అందరూ చిన్న పండ్లు అమ్ముకునేవాడి నుంచి పై వరకు అందరూ బతుకోగలుగుతారు ఇదేంటంటే వాళ్ళ వాళ్ళే ఉన్నారు లీడరు ఎక్కడ అక్రమార్కం అక్రమార్కం అదే ఉన్నది టిఆర్ఎస్లో థ్యాంక్